సినీ నటి అదితిరావు హైదరి, సినీ హీరో సిద్ధార్థ్ త్వరలో ఒకటి కాబోతున్నారు. మార్చి 27న వీరిద్దరి ఎంగేజ్మెంట్ వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం శ్రీరంగనాథ స్వామి ఆలయంలో జరిగింది. నటుడు సిద్ధార్థతో తన ఎంగేజ్మెంట్ కు శ్రీరంగాపూర్ ఆలయం ఎందుకు వేదికగా ఎంచుకున్నారు? అదితికి వనపర్తి సంస్థానంలో సంబంధం ఏంటి? సినీ నటి అదితిరావు హైదరి, సినీ హీరో సిద్ధార్థ్ ఎంగేజ్మెంట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. హై ప్రొఫైల్ సినీ స్టార్ సడన్ గా వనపర్తి సమీపంలోని శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి ఆలయంలో నిశ్చితార్థం జరుపుకోవడం ఆసక్తికరంగా మారింది. వనపర్తి సంస్థానానికి అదితిరావు హైదరికి సంబంధముందా, అదితి సంస్థానం వారసురాలా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏది వాస్తవాలో తెలుసుకోవాలంటే వనపర్తి సంస్థానం చరిత్ర పుట్లను తిరగేయాలి. పంతొమ్మిది వందల 1950లో హైదరాబాద్ నిజాం కాలేజీలో వనపర్తి సంస్థానం యువరాజు మూడో రామేశ్వరరావు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న రోజులవి. అదే కాలేజీలో శాంత అనే మహిళ చేరింది. వారిద్దరి మధ్య పరిచయం, ప్రేమ ఆ తర్వాత పెళ్లికి దారితీసింది. పెళ్లై విడాకులు తీసుకున్న శాంతమ్మను మూడో రామేశ్వరరావు వివాహం చేసుకున్నారు. మూడో రామేశ్వరరావు తల్లి సరళమ్మ, తండ్రి కృష్ణదేవరావు. ఈ వివాహం రామేశ్వరరావు తల్లి సరళమ్మకు ఇష్టం లేదు. ఎంతో గొప్ప గొప్ప పెళ్లి సంబంధాలు వస్తున్నా, ఇతర సంస్థానాధీశులు సంబంధం కలుపుకోవాలని చూసినా సరే తల్లి సరళమ్మ మాటను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ స్టోరీలో శాంతమ్మే అదితిరావు హైదరి అమ్మమ్మ. రామేశ్వరరావుతో వివాహానికి ముందే శాంతమ్మకు ఇద్దరు కూతుర్లు. మొదటి భర్తకు విడాకులిచ్చి రామేశ్వరరావును పెళ్లి చేసుకున్నారు. శాంతమ్మ ఇద్దరు కూతుర్లలో ఒకరు అదితి తల్లి విద్య. వనపర్తి సంస్థానానికి అదితికి ఏమాత్రం సంబంధం లేదని సంస్థానం వారసులు చెబుతున్న మాట. తాను సంస్థానం మనవరాలిని అని అదితి భావిస్తోందని, తను కూడా వారసురాలిగా అభిప్రాయ పడుతోందని, ఆమె కానీ ఆమె తల్లి విద్య, అమ్మమ్మ శాంతమ్మ కానీ వారసులు కారని సంస్థానం వారసులంటున్నారు. అదితిరావు హైదరి 1978లో త్యాబ్జీ హైదరి ఫ్యామిలీలో జన్మించారు. తల్లి విద్య, తండ్రి ఎహసాన్ హైదరి. హైదరి కుటుంబం గొప్ప సంప్రదాయ కుటుంబం. తల్లి హిందువు, తండ్రి బాంబే ముస్లిం. ఎహసాన్ హైదరి తాత అక్బర్ హైదరి నిజాం సర్కార్లో హైదరాబాద్ స్టేట్ కు ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. హైదరి కుటుంబంలో చాలా మంది ఉన్నత విద్యావంతులే. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల్లో చదివారు. అదితికి సినిమాలంటే ఆసక్తి. తన అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అమ్మ విద్య, అమ్మమ్మ శాంతను ఫాలో అయ్యేది అదితి. వనపర్తి సంస్థానంలో ఎంగేజ్మెంట్ చేసుకుని వనపర్తి సంస్థానానికి దగ్గర కావాలని అదితి హైదరి చూస్తుంటే రాజా రామేశ్వరరావు వారసులెవరూ ఈ వేడుకకు హాజరు కాలేదు.